ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు దంచి కొడుతున్నాయి. వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. ఇక కొన్ని ప్రాంతాలలో రోడ్లపై నుంచి వరద ప్రవాహాలు కొనసాగుతున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. చిన్న చిన్న గ్రామాలు పట్టణాలకే కాదు నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామ సమీపంలో నేషనల్ హైవేపై నుంచి మున్నేరు వరద నీరు ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లిస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రోజుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల ప్రభావానికి తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరదల ప్రభావంతో ఇటు నల్గొండ జిల్లాలో రహదారులపై మొత్తం కూడా వరద నీరు ప్రవహిస్తుండటంతో చాలా ప్రాంతాల్లో ఇటు రాకపోకలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నిరంతరం రద్దీగా ఉండేటువంటి హైదరాబాద్ విజయవాడ హైవేపై కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఐతవరం వద్ద ఉన్నేరువాగు హైవేపై ప్రవహిస్తుండటంతో ఇటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై కూడా పూర్తిగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ కోదాడ పోలీసులు అంటారు, కోదాడ నుంచి ఇటు హైదరాబాద్ నుంచి ఇటు ఏపీ వెళ్ళేటువంటి వాహనాల మొత్తం కూడా ఇటు కోదాడ వద్ద హుజూర్లో, అదేవిధంగా మఠంపల్లి మీదుగా కూడా అక్కడ వాహనాలు అయితే పంపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు కోదాడ హుజూర్ రహదారిపై దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇదే నేపథ్యంలో ఇటు నల్గొండ జిల్లా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. ఇటు నార్కట్పల్లి పోలీసులు నార్కట్పల్లి అద్దంకి హైవే పై ఇటు వాహనాలను కూడా మళ్లిస్తున్నారు. ఇటు మిర్యాల కూడా అదేవిధంగా హుజూర్నగర్ ఇటు మఠంపల్లి మీద కూడా వాహనాలు అయితే మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే అంటే నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రహదారిపై నిత్యం వేల సంఖ్యలో లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఇదే నేపథ్యంలో ఇక్కడ వర్షాల ప్రభావంతో కూడా పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. పోలీసులు కూడా ఇటు వాహనదారులు కూడా తగు హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇక్కడ హైదరాబాద్ విజయవాడ హైవేపై ప్రయాణం చేయవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. మరి ముఖ్యంగా టూ వీలర్ వెహికల్స్ కావచ్చు, ఫోర్ వీలర్ వెహికల్స్ వాహనదారులకు అయితే తగు సూచనలు కూడా చేస్తున్నారు. ఎవరు కూడా అతివేగం చేయవద్దు అనేది, ఎందుకంటే రహదారిపై వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇటు అతివేగం చేయవద్దని కూడా ఇటు వాహనదారులను కూడా హెచ్చరికలు కూడా జారీ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ హైవే పిన్నటువంటి కేసులకు సంబంధించిన పోలీసులు మొత్తం అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడికక్కడ ఎక్కడైనా వరద ఉధృతి వచ్చిన నేపథ్యంలో వాహనాలను మళ్లించేటువంటి ప్రయత్నాలు అయితే ఇక్కడ చేస్తున్నారు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.